శుభకృత్ వచ్చింది. చాలా గొప్ప సంవత్సరం. శుభం కరోతి ఇది శుభకృత్ అన్నాడు. అంటే మంచి చేసేటువంటి సంవత్సరము పేరులోనే ఇది ఉంది, అది ముఖం మీద రాసుకుని వచ్చింది. నేను మేలే చేస్తాను మీకు అని శుభకృత్ నామ సంవత్సరం విచ్చేసింది ఇవాళ మనల్ని అనుగ్రహించడానికి. ఏమిటయ్యా ఈ శుభకృత్ నామ సంవత్సరంలో వర్ష లగ్నము జగన్ లగ్నము అని రెండు లగ్నాలను పరిశీలిస్తాడు. పరిశీలిస్తే వర్ష లగ్నము ప్రకారము మిథున లగ్నము లగ్నమైనది, అలాగే జగన్ లగ్నము ప్రకారము వృషభం లగ్నమైనది. వృషభానికి శుక్రుడు అధిపతి, మిథునానికి బుధుడు అధిపతి. అయితే సంవత్సరానికి శని అధిపతి అయ్యాడు. అంటే ఏ వారము రోజు ఉగాది పండుగ అవుతుందో ఆ వారానికి అధిపతి, సంవత్సరానికి అధిపతి అవుతాడు. అంటే ఇవాళ శని వారము కాబట్టి ఈ సంవత్సరానికంతా శని అధిపతి అవుతాడు. అలా శని రాజయ్యాడు. శని రాజయ్య నవనాయకులు ఉంటారు, 9 మంది నాయకులు ఉంటారు, ప్రధానంగా 30 మంది ఉపనాయకులు ఉంటారు. అంటే 20 ఈ 9 మంది కాక 21 మంది ఉపనాయకులు, 9 మంది మహానాయకులు, మొత్తం 30 మంది నాయకులు ఉంటారు. ఈ 9 మందిలో రాజు శని, మంత్రి గురుహు అన్నారు. గురు అంటే బృహస్పతి, బుద్ధిలో బృహస్పతి అండి అంటారు. అటువంటి బృహస్పతి మంత్రి అయ్యాడు ఈ సంవత్సరం. సేనాధిపతి బుధుడయ్యాడు. బుధుడు చాలా సౌమ్యుడు. సౌమ్య సోమస్య సుత, సోముని యొక్క కుమారుడు, చంద్రుని యొక్క కుమారుడు, ఆయన సౌమ్యుడు. అందువల్ల సౌమ్యుడంటే వైశ్యగ్రహం అన్నారు. వైశ్యగ్రహం అని ఎందుకన్నామంటే చాలా లెక్కలలో గొప్పవాడు బుధుడు. చాలా 1 రూపాయి 2 రూపాయి పైసా పైసా విలువ ఎదిగిన వాడు, పైగా పండితుడు బుధుడు. అంటే బుధుడు పండితుడు. ఈసారి బుధుడు సేనాధిపతి అయ్యాడు. పని వాడికి తగిన మాట వాడికి, వీడి తగిన మాట వీడికి చెప్పి అందరినీ సమన్వయం చేస్తాడు బుధుడు. అలాంటి వాడు సేనాధిపతి అయినాడు. ఎలాగే సస్యాధిపతి శని, ధాన్యాధిపతి శుక్రుడు, అర్ఘాధిపతి బుధుడు, మేఘాధిపతి బుధుడు, రసాధిపతి చంద్రుడు, నీరసాధిపతి శని, ఇలాగా నవనాయకులలోను తర్వాత 30 మంది నాయకులలోను నాకు జన్మ వ్రతం. వేదిక మీద ఎప్పుడూ నీళ్లు తాగను. రోజుల పాటే అవధానాలు చేస్తూ 37 రోజులు 40 రోజులు అలాగా ఎప్పుడూ నీళ్లు తాగను. కానీ గొంతు మీకు సౌకర్యంగా ఉండాలి కదా అని ఇవాళ మాత్రం నీళ్లు కొంచెం తీసుకుంటాను. నేను నా గొంతు కొంచెం రాసింది వారం రోజుల నుంచి. చైత్రమాసము మొట్టమొదటి రోజు ఇవాళ మనకు విశేషంగా ఏంటి, అందరూ ఏమి ఎదురు చూస్తారు ఇవాళ అంటే, అయ్యా మొట్టమొదట ఈ రాసులు ఎలా ఉన్నాయి, రాశి ఫలాలు ఎలా ఉన్నాయి. ఈ ద్వాదశ రాసులు 27 నక్షత్రాలు, 27 నక్షత్రాలకు 4 పాదాలు, 4 పాదాలతో 108 సంఖ్య. అది మళ్ళీ 108 అంటే 9 పూర్ణ సంఖ్య. ఈ 108 రాసుల, ఈ 108 నక్షత్రాలలోనే పాదాలలోనే ఏ మానవుడైనా ఏ జీవి అయినా పుట్టాలి ప్రపంచంలో. ఆ అందులో ఎవరు ఎప్పుడు ఏ పుడితే దాని ప్రకారం ఎలా ఉంటుంది అనేది ఈ సంవత్సరం రాశి ఫలాలు మనం ఒక్కసారి సమీక్షిస్తాం. అయితే ఈ రాశి ఫలాలు స్థూలమైనవే, సూక్ష్మంగా చూడాలంటే జాతక పరిశీలన చేయవలసినదే ఎవరిది వాళ్ళకి. కానీ స్థూలంగా 50% 60% ఇవి సమీచనంగానే ఉంటాయి. శాస్త్రం అంత గొప్పది. మకరస్య శని శనేశ్వర, తన రాశికి అధిపతి, మకర కుంభములకు అధిపతి శని. ఆయనే రాబట్టి ఆదాయం 5 ఇచ్చాడు, వ్యయము 2 ఇచ్చాడు, రాజపూజ్యత 2 ఇచ్చాడు, అవమానం 4 ఇచ్చాడు. సరే ఏమైనా కూడా తన ఇంటి వాడైనా తప్పు చేస్తే మొట్టికాయేస్తాడు, మంచి పని చేస్తే గౌరవిస్తాడు. ఆయన అంత గొప్పవాడు శనేశ్వరుడు కాబట్టి శుక్రుడు శుభుడు. మకరానికి కుంభానికి యోగకారకుడు శుక్రగ్రహం, ఇద్దరు శత్రువు. కానీ ఈ లగ్నాలకు యోగం ఇవ్వాల్సిన వాడు శుక్రుడు. ఆ శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు ఈ సంవత్సరం. ఉండటం వల్ల ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. సాహసాలు చేస్తారు ఈ రాశిలో ఉన్నవాళ్ళు. సాహసం చేసే కొద్దీ లక్ష్మీప్రదముగా ఉంటుంది. ఎంత సాహసం చేస్తారో అంతంత విజయలక్ష్మి ఐశ్వర్యలక్ష్మి వచ్చి కూర్చుంటుంది వాళ్లకు. వ్యాపార రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా అంతే. సాహసాలు చేసే కొద్దీ ఐశ్వర్య లబ్ధి ఉంటుంది. ఉద్యోగస్తులు విద్యార్థులు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఇటువంటిది అవకాశం ఉంటుంది. కొత్తగా భూమి గృహములు ఇలాంటివి సంపాదించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇవి ధనుర్లగ్నానికి కూడా ఉన్నాయి. ముందు ఈ మకరానికి ఉంది.